కరోనాతో బాధపడుతున్న కోవిడ్ బాధిత బంధువులకు ఉచిత మధ్యాహ్న భోజనంను జమాయతే ఇస్లామీ హింద్ సభ్యులు అందించారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న కరోనా బాధిత కుటుంబ సభ్యులు ఈ ఆహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంఘం నగర అధ్యక్షులు ఎండి ఇస్మాయిల్ మాట్లాడుతూ కోవిడ్ ఆంక్షల కారణంగా హోటల్స్ మూసివేయడంతో భోజనం దొరకడం లేదని గ్రహించి 100 మందికి పంచామని అన్నారు. ఇక నుంచి తమ సంస్థ శక్తి మేరకు కోవిడ్ తగ్గే వరకు రోజు భోజనం పంచుతామని తెలిపారు. తమ సంస్థ కోవిడ్ రిలీఫ్ వింగ్స్ ద్వారా ఇప్పటి వరకు హోమ్ ఐసోలేషన్ లో ఉన్న 24 మంది కోవిడ్ బాధితులకు మందులు పంపిణీ చేశామని పేర్కొన్నారు. ఇంటి వద్దకు నలుగురికి ఆహారం అందించామని, ఆన్లైన్ ద్వారా ముగ్గురికి వైద్య సలహాలు, నలుగురికి అంత్యక్రియలు నిర్వహించామన్నారు. ఆన్లైన్ వైద్య సలహా కొరకు డాక్టర్ మోసాబ్ హంజా 9346060540 అలాగే ఇంటి వద్దకి ఆహారం మరియు రేషన్ కిరాణా ఏర్పాటు గురించి ఎండి ఇర్ఫాన్ 9966233440 అలాగే హోమ్ ఐసోలేషన్లో ఉన్న వారికి ఇంటి వద్దకి అవసరమైన మందుల కొరకు ఎండి ఫహీం 7013917369 అందుబాటులో ఉన్న ఆక్సిజన్ సిలిండర్ల సమాచారం కొరకు ఎండి మోసాబ్ హంజా గారు 9346060540 ఆసుపత్రిలో ఖాళీ పడకల సమాచారం కొరకు షేక్ ఇబ్రాహిం 9856733997 అలాగే అంబులెన్స్ సమాచారం కొరకు ఎండి ఆసిఫ్ 9951014022 అలాగే అవసరం ఉన్న చోట అంత్యక్రియలు చేయడానికి మా బృందం బాబ్జీ గారు దానికి 9985770550 వీరిని మీరు సంప్రదించవచ్చు. ఏలూరు పట్టణ శాఖ అనంత కరుణామయుడు అపార కృపాశీవుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మీరు భూవాసులపై కరుణ చూపండి, పైవాడు మీపై కరుణ చూపిస్తాడు అనే ప్రవచనం మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం ద్వారా మేము జమాత్ ఇస్లామీ హింద్ సేవా సంఘం ఏలూరు పట్టణ శాఖ ద్వారా కోవిడ్ బాధితుల కుటుంబాలకి ఉచితంగా మేము ఈ భోజన ప్యాకెట్లు అందజేస్తున్నాం. ఇది ఇవే కాకుండా మేము డాక్టర్ల సలహాలు మరియు ఐసోలేషన్లో ఉన్న కోవిడ్ బాధితులకి భోజన వసతి సౌకర్యం అలాగే మెడికల్ కిట్లు కూడా అందజేస్తున్నాము. అదేవిధంగా ఆక్సిజన్ సమాచారాన్ని ఇస్తున్నాము. ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుంది అనే దాన్ని సమాచారం కూడా ఇస్తున్నాము. అలాగే అంబులెన్స్ సౌకర్యం కూడా ఎక్కడ దొరుకుతుందనే దాని మీద సమాచారం ఇస్తున్నాం. అలాగే అంత్యక్రియలను కూడా మేము అక్కడ అవసరాన్ని బట్టి మేము చేస్తున్నాము. ఇది జమాత్ ఇస్లామీ హింద్ సేవా విభాగం ఏలూరు పట్టణ శాఖ ద్వారా ఈ పంపిణీ జరుగుతున్నది.